నువ్వు తాళం సరిగేసావా? వేసాను వేసాను. అన్ని చూసుకున్నావు లేదా? చూసుకున్నానండి. అంత కంగారే మీకు. వేసావా లేదా? వేసానులే. ట్రైన్ కి టైం అయిపోతుంది, పదండి పదండి. గోవిందా గోవిందా. దర్శనం బాగా అయింది కదండి. గుండె అయితే బాగా కొట్టండి. మనం వెళ్ళినప్పుడు నేను ముగ్గేయలేదు కదండి, ముగ్గేలా వచ్చింది. మధు మరుగు దాన నువ్వే వేసుంటావు. నా బంద నేనెక్కడ వేసానండి ఆ ముగ్గు. మరి ఇంకెవరు వేసారే? పదండి చూద్దాం. ఎవరేది? నాకేం తెలుసండి. ఆడేవరండి కూరేంటున్నాడు. ఏమ్మాయ్ ఎవరు మీరు? మా ఇంటికి వచ్చారు, పప్పు చారు ఉండేస్తానంటున్నారు. అసలు మీరెవరు? ఇది మా ఇల్లు. అవును ఇది మా ఇల్లు. మా ఇంటికి వచ్చి మీ ఇల్లు అంటారండి. జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద మాకు వచ్చేసింది, కావాలంటే చెక్ చేసుకోండి. ఏంటే చెక్ చేసుకునేది? నా గుండు ఏంటే మీద మీదకి వస్తున్నావు. మా నాన్న నాకిస్తే నువ్వు జగన్ ఇచ్చేదంటావా? ఏంటే ల్యాండ్ ఫ్రూట్, ల్యాండ్ ఫ్రూట్. నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తానే, ఇప్పుడే ప్రూవ్ చేస్తా. ప్రూవ్ చేసుకోవే దొంగ చచ్చిందా. నువ్వు రావేంటి చూస్తున్నావు? మేము ఇక్కడ ఉన్నట్టు ఇది మా ఇల్లు అన్నట్టు మా ఎదిరింటోళ్ళు తెలీదా, పక్కింటోళ్ళు తెలీదా, వెనకింటోళ్ళు తెలీదా? ఇప్పుడే నిరూపిస్తా. నిరూపించుకో. అరే రంగారావు, అరే రంగారావు. ఎవరు రాది? నువ్వెవరివే? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద నిన్నే షిఫ్ట్ అయ్యా. ల్యాండ్ ఫ్రూట్ యాక్టా? నువ్వు కాకపోతే ఎదిరింటోళ్లే. ఏ సరస్వతి, ఓ సరస్వతి, వసే సరస్వతి. నువ్వెవడ్రా? సరస్వతి లేదా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద నిన్నే వచ్చాం. నువ్వు కూడా జగన్ ల్యాండ్ ఫ్రూటా? నువ్వు కాకపోతే వెనకింటోడ్రా. వెనకింటోడు ముందింటోడు ఎవడు లేడు ఇక్కడ. నిన్ననే జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద అందరం దిగిపోయాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద అందరూ దిగిపోయారా? చూడ్డానికి సరదాగానే ఉన్నా జగన్ తీసుకొచ్చిన ఈ చట్టం సరదా తీర్చేస్తుంది. కూతురు పెళ్లి కోసమనో కొడుకు చదువు కోసమనో కనీసం బ్యాంకులో లోన్ తీసుకునే అవకాశం కూడా కోల్పోతావు. ఎన్నో ఏళ్లుగా నీతో ఉన్న భూమి, నీ ప్రతి అవసరానికి ఉపయోగపడిన భూమి, నీ ఆకలి తీర్చిన భూమి ఒక్కసారిగా నీది కాదని తెలిస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఒక్కసారి ఆలోచించు. ఇంతకంట దరిద్రం ఉండదు, చెత్త కూడా. అమ్మి ఈరోజు తారీఖు ఎంత? మే 10. ఎందుకు? ఇంకా మూడే రోజులే, మూడే రోజులు. కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, చివరికి చెత్త మీద కూడా పన్ను వేసి వేధించి వసూలు చేసిన ఈ చెత్త పాలన పోయి ఏ ఛార్జీలు లేని, ఏ పన్నులు వేయని చంద్రబాబు గారి పాలన వస్తుంది.